నమస్కారం. విన్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్లటూరులో కెనరా బ్యాంక్ బ్రాంచి పునః ప్రారంభం. గ్రామాల అభివృద్ధే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. బ్యాంకు ద్వారా రైతులు విద్యార్థులకు చేయూతనందించాలని కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీకే ప్రసాద్ తెలియజేశారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో కెనరా బ్యాంక్ బ్రాంచ్ని ఏజీఎం ప్రసాద్ చేతుల మీదుగా సోమవారం పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం ప్రసాద్ మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలంలోని 24 గ్రామాల ప్రజలకు కెనరా బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో తమ తల్లిదండ్రులు సరైన విద్యార్హతలు లేకపోయినా విద్యతోనే అభివృద్ధి చెందవచ్చని, తాను కష్టపడి చదివి వారణాసిలోని బెనరాస్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కెనరా బ్యాంకు నందు ఫీల్డ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. వృత్తిని దైవంగా భావించి కెనరా బ్యాంకు నందు దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేయడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. వెల్లటూరు బ్రాంచి నందు బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాల కొరకు వచ్చిన ఖాతాదారులకు, బ్యాంకు అధికారులు, గ్రామస్తులకు సరైన అవగాహన ఉండనందున తామే చొరవ తీసుకొని రైతుల పనులను సకాలంలో చేయాలన్నారు. వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు 148,000 రూపాయల చెక్కును బాస్కెట్బాల్ కోర్టు నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, స్కూల్ పిల్లలకు, మిగతా గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. కెనరా బ్యాంకు రైతులకి, విద్యార్థులకి, వ్యాపారవేత్తలకి వారికి కావలసిన సహాయం అందించడానికి లోన్ ద్వారా ఎంతో తోడ్పడి ఉన్నాము. ఇంతకుముందు చేస్తున్నాము, ఇప్పుడు చేస్తున్నాము. మా దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి. హౌసింగ్ లోన్ స్కీమ్స్, గృహ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్, విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈ లోన్ స్కీమ్స్, చిన్న సన్నకారు వ్యాపారవేత్తలకి, అలానే రైతులకి బంగారు రుణాలు, ఇలా వివిధ రకాల రుణాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ యుటిలైజ్ చేసుకొని, ఈ స్కీముల్ని మొత్తం యుటిలైజ్ చేసుకొని మీరందరూ మీ ఇన్కమ్ లెవెల్స్ని, ఆదాయ లెవెల్స్ని పెంపొందించుకోవాల్సి చెప్పని కోరుతా ఉన్నాను. అలానే ఈరోజు కార్యక్రమంలో కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మేము బ్యాంకు లాభాలు ఒకటే కాదు, మాకు వచ్చిన లాభాలని కొంచెం పంచడానికి కూడా మాకు అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ మ్యాన్ టేకప్ చేస్తే దాని సాధ్యసాధ్యాలు పరిశీలించి దానికి సహాయం చేస్తాం. ఈరోజు మన బాస్కెట్బాల్ కోర్టుకి 148,000 డొనేట్ చేశాం. అందుకు వీరందరూ ప్రిన్సిపాల్ గారు, వీళ్ళందరూ వచ్చారు కార్యక్రమం చెక్కని అందించడానికి. దయచేసి ఈ బాస్కెట్బాల్ కోర్టు ఫినిష్ చేయాలని తొందరగా కోరుతున్నాం. అలానే గ్రామ చావిడి కూడా కార్యక్రమం దాన్ని ఇనాగ్రేట్ చేశామన్నమాట. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ మన వెల్లటూరు గ్రామ పెద్దలకి, ఎస్పెషల్లీ ఈ దీంట్లో డొనేట్ చేసిన దాంట్లో అడ్జస్ కట్టడం కట్టిన మేస్త్రి కూడా ఇందాక మాట్లాడినది, వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటేనే ఇది ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇది అందరు కలిసి చేయాల్సిన పని. దయచేసి ఈ రుణాలు తీసుకొని, అలానే కెనరా విద్యాజ్యోతి అనే ఒక స్కీమ్ ఉందన్నమాట. అది 5, 6, 7, 8 తరుగుతున్న చదువుతున్న ఆడపిల్లలకి, విద్యార్థులకి మాకు తరపున దానికి లిమిట్ లేదు. పది అమౌంట్ చొప్పున దానికోసం ఉంది, దాన్ని బట్టి మీరు పంపించండి. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కానీ దయచేసి ఒకటి చూడండి, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు. డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళండి, డిఫరెంట్ స్కూల్స్ అయినా బాగలేదు, కానీ ఇచ్చిన వాళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వద్దు. అది ఒక్కటే చూసుకోండి. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా దానికోసం చేరనివ్వండి. అది ఇది ప్రజల నుంచి వచ్చింది, ప్రజల కోసం ఇవ్వటానికి అనమాట. ఎంత ఇస్తే అది మనకి తిరిగి వచ్చిద్దండి, ఇంకా వడ్డీతో తిరిగి వచ్చింది దయచేసి అందుకని. అలానే మేము ఇచ్చిన రుణాలు కూడా తీసుకొని సరిగా కట్టవలసినవి కూడా కోరుకున్నారు. ఎందుకంటే 10 మందికి ఇవ్వడానికి ఉంటుంది, ఎస్పెషలీ విద్యా రుణాలు. అది ఎక్కువ విరివిగా ఇవ్వమని చెప్పి కూడా మేనేజర్ గారికి సజెస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళే భావి భారత విద్యార్థులు, పౌరులు, విద్యార్థులు భావి భారత పౌరులు. మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు కూడా అనేవాళ్ళు. కాబట్టి దాంట్లో ఉన్న నిజాయితీ గుర్తించి దయచేసి ఎడ్యుకేషన్ ఉన్నారు విరివిగా తీసుకొని, అలాగనే ఎడ్యుకేషన్ తీసుకొని అబ్రాడ్ పోయిన వాళ్ళు, విదేశాలు పోయిన వాళ్ళు కూడా సరిగా కట్టితే మిగతా డెఫినెట్గా దానికి మిగతా వాళ్ళు కూడా పంచడానికి, కొత్త కొత్త రుణాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి
అనంతరం తహసీల్దార్ బుడే సాహెబ్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం వెనుకబడిన మండలమని, కెనరా బ్యాంక్ యాజమాన్యం బొల్లాపల్లి మండలంలోని రైతులకు ఖాతాదారుల సంక్షేమం కొరకు బ్యాంకును ఏర్పాటు చేసి 24 గ్రామాల ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈరోజు మన వెల్లటూరు గ్రామంలో కెనరా బ్యాంక్ రీమోడల్ చేసేసి చాలా బాగా నీట్గా పెట్టారు. అలానే మన జిఎం గారు రావటం, ఓపెన్ చేయటం అంతా జరిగిపోయింది. అయితే మనకు సంబంధించి ఈ బొల్లాపల్లి గ్రామంలో ఉన్న దగ్గర మనకి పంచాయతీలో ఒక 33 గ్రామాలు ఉన్నాయి, పంచాయతీ గ్రామాలు. దానిలో ఈ వెల్లటూరు గ్రామంలో ఉన్న కెనరా బ్యాంక్లో 23 గ్రామాలు కవర్ చేస్తుంటూ, 23 గ్రామాలు మొత్తం ఇక్కడ కవర్ చేసుకుంటూ, దీంట్లో దగ్గరకి 20,000 ఖాతాలు ఇక్కడ ఉండటము, 20,000 ఖాతాల్లో మళ్ళీ పంట లోన్లు ఒక 2,500 దాకా పంట లోన్లు ఇవ్వటము, ఆ తర్వాత గోల్డ్ లోన్స్ కూడా 3,200 దాకా ఇవ్వటము. ఇది మనకి ఒక రకంగా ఒక ఈ గ్రామాలు బొల్లపల్లి మండలంలో వెనుకబడ్డ మండలంలో ఈ విధంగా ఇవ్వటం అనేది చాలా రికార్డు. ఇది కెనరా బ్యాంక్ వాళ్ళకే సాధ్యమైందనేది నా యొక్క అభిప్రాయం అది పర్సనల్గా. అదేవిధంగా మన ప్రజలు కూడా ఆ లోన్స్ కూడా తీసుకున్న వాళ్ళు రీపే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెంది ఇంకా మనకి ఏ విధమైన సహాయం చేయగలరు, ఏ విధమైన లోన్లు కావాలి, ఏ రకంగా హౌసింగ్ లోన్లు కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, అన్నీ ఇవ్వటానికి వాళ్ళకి మంచి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తీసుకున్న లోన్లు మళ్ళీ రీపే చేయటము, మళ్ళీ లోన్లు తీసుకోవటము, ఆ విధంగా చేస్తూ ఉంటే వారికి కూడా మంచి ఒక సౌహృద భావంతో ఇంకా అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదే విధాన్ని కొనసాగిస్తూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మన కెనరా బ్యాంక్ మేనేజర్ గారిని కోరుకుంటూ, అలానే మేనేజర్ గారు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటాము. ఆ తర్వాత మనకి ఈ వెల్లటూరు గ్రామంలో ఉన్న మా గ్రామ కచేరీకి 3 లక్షల విరాళాన్ని మన జిఎం గారు కానివ్వండి, మేనేజర్ గారు కానివ్వండి ప్రకటించటము, దాన్ని కంప్లీట్ చేసుకోవటము, వాళ్ళ ముందు మన గ్రామస్తులు నాయకులు కానివ్వండి ఎవరైనా కానీ ఇచ్చిన దానిలోనే మనం అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి విషయంలో స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏదో స్కూల్లో కూడా కొంత డొనేట్ చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మన బ్యాంక్ ఇది మనం కాపాడుకోవాలా అనేది మనం ముఖ్యంగా పెట్టుకుంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోడ్పాటునిస్తే ఇంకా వాళ్ళు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుతారని చెప్పి తెలియపరుచుకుంటూ. మేనేజర్ సురేంద్ర మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు కెనరా బ్యాంకును సోమవారం పునః ప్రారంభించడం జరిగిందని, వెల్లటూరు కెనరా బ్యాంకు ద్వారా మండలంలోని 24 గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తూ 90 కోట్ల వ్యాపారం చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకు ద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు మన కెనరా బ్యాంక్ వెల్లటూరు బ్రాంచ్ ఆధునీకరణ సందర్భంగా మన ఏజీఎం గారు చెప్పినట్టుగా ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ పెట్టి 1981లో బ్రాంచ్ ఓపెన్ చేశారు వెల్లటూరు గ్రామంలో. ఈ చుట్టుపక్కల ఎక్కడ బ్రాంచ్ సదుపాయం లేని టైంలో కూడా మన బ్రాంచ్ ఎన్నో సేవలు అందించింది ఖాతాదారులందరికీ. తర్వాత 81 నుంచి బ్రాంచ్ పంట రుణాలు కానీ గోడ బంగారు రుణాలు కానీ అన్నీ అందించుకుంటా ఇప్పుడు ఈ బ్రాంచ్ 24 ఊర్లకు గాను 95 కోట్ల బిజినెస్ దగ్గరే 95 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఖాతాదారులు ఆల్మోస్ట్ 20,000 ఖాతాదారులందరికీ ఏ వాళ్ళకి ఎటువంటి అవసరాలు అయితే ఉన్నాయో ఎటువంటి లోను కావాలన్నా సరే బ్యాంకులు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని ఈ సభలో తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి తీసుకున్న రుణాలను కూడా కట్టుకోవడంలో కొన్ని కొంతమంది వెనకబడున్నారు, ఇంకా అది కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని ఎంత త్వరగా వీలైతే త్వరగా కట్టుకొని మళ్ళీ రుణాలు పొందవలసిందిగా బ్యాంకు వారి తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎటువంటి బ్యాంకు నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా డైరెక్ట్గా మేనేజర్ క్యాబిన్లోకి వచ్చేసి అడగవచ్చు, మరి దాని గురించి ఇబ్బంది ఉండదు. మా స్టాఫ్ కానీ నేను కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి కెనరా బ్యాంకు మా పాఠశాలకి జిల్లా విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నంత ప్రతి సంవత్సరం కూడా SC ST పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, మీ బ్యాంకు ద్వారా మా పిల్లలకు ప్రోత్సాహకంగా అందించడం చాలా సంతోషించవలసినటువంటి విషయం. అదేవిధంగా మరి ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో క్రీడలు ఇక్కడ మా హై స్కూల్లో 800 మంది పిల్లలు ఉన్నారు సార్, 800 మంది పిల్లల్లో కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ పెట్టాలనేటువంటి ఆలోచన గ్రామ పెద్దలందరితో కలిసి మరి సంప్రదించగా మేనేజర్ గారిని తమకి విజ్ఞప్తి చేయటం,
మరి కెనరా బ్యాంక్ వారి సంప్రదాయంతో స్పందించి ఈ పిల్లలందరూ కూడా ఈ బాస్కెట్ బాల్ క్రీడ ద్వారా బాగా ప్రావీణ్యం సంపాదించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనకి 120,000 రూపాయలు సహాయం చేసినందుకు మరి పాఠశాల తరఫున గ్రామస్తులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ప్రకాశం, గుంటూరు జిల్లాలో సరిహద్దు గ్రామాలన్నింటి కూడా ఈ బ్యాంకు ఎంతో సేవ చేస్తుంది. మరి బ్యాంకు స్టాఫ్ కానీ మేనేజర్ గారు కానీ మరి కస్టమర్లందరికీ ఎప్పుడు వచ్చినా కానీ వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా పనిచేయటం మాకు కూడా కొంత స్ఫూర్తిగా ఉంటుంది. మరి కస్టమర్స్ కి కావాల్సినటువంటి సౌకర్యాలని కలగజేస్తూ అలాగే స్టాఫ్ మరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పనిచేయాలి, వారికి కన్వీనియంట్ గా ఉండేటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసి నిర్వహించడం చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా ఇలాంటి మార్పులు అనేటువంటిది మరి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా రావాలి. మరి ఏదైనా సౌకర్యాలు లేకుండా స్టాఫ్ మరి ఉదయం సాయంత్రం పనిచేయాలంటే సెవెంత్ ఫ్లోర్ స్కూల్ తో సరైనటువంటి కుర్చీ లేకుండా సరైనటువంటి సదుపాయం లేకుండా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మరి 35 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్యాంకు స్థాపించారు. వెలటూరు అనేటువంటి చాలా పెద్ద గ్రామం, మరి మొదటి నుంచి కూడా మంచి స్కూల్ ఇక్కడ మన గ్రామంలో మంచి లీడర్స్ గ్రామ అభివృద్ధి తోడ్పడేటువంటి అందరూ కూడా చాలా సహకారంగా ఉంటారు. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా గ్రామ అభివృద్ధి విషయంలో అందరూ చాలా ఉత్తమ కోఆపరేషన్ గా ఉంటారు. మరి మంచి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మీ స్కూల్ నుంచి మంచి ఉత్తీర్ణత శాఖతో ప్రతి సంవత్సరం కూడా మరి బయటకు వస్తూ ఉంటారు. మరి మరి ఆ యొక్క స్కూల్ మరి హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ అనేటువంటి వాళ్ళ యొక్క కష్టం అనేటువంటిది మరి ఆ ఉత్తీర్ణత అనేటువంటి దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉన్నటువంటి బ్యాంక్ కస్టమర్స్ బ్యాంకుల్ని ఎప్పుడు కూడా రైతు కానివ్వండి, డోక్రా వారు కానివ్వండి, మరి ఏదైనా లోన్ సంబంధించినటువంటి కానివ్వండి, బ్యాంకు ఉపయోగించుకోవడం తెలియాలి. బ్యాంకు కావాల్సినటువంటి లోన్ అనేటువంటిది మరి ఇస్తా ఉంటుంది సకాలంలో. అనంతరం వెలటూరు జిల్లా ఉన్నత పాఠశాలలోని బాస్కెట్బాల్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏజీఎం ప్రసాద్ను పలువురు శాలువాలతో సత్కరించి మెమెంటోను అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని బొల్లాపల్లి మండలం తహసీల్దార్ షేక్ బుడే సాహెబు తెలియజేశారు. వెలటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతి జరుగుతున్న తీరును తహసీల్దార్ బుడే సాహెబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్న పదార్థాలను దగ్గరుండి రుచి చూసి పాఠశాల యాజమాన్యానికి మధ్యాహ్న భోజన సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బుడే సాహెబు వెనిలా న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పేద బాలబాలికలకు పాఠశాలకు మానకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అందించడం జరుగుతుందని, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు అందించే విషయంలో రాజీ పడితే ఉపేక్షించేది లేదని హితవు పలికారు. దానిలో భాగంగా మనం భోజనం అది కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది. ఇంకా టైం అవ్వలేదు. భోజనం టైం కూడా మేము కూడా ఉంటాము, పిల్లలతో కూడా కూర్చొని వాళ్ళతో కూడా భోజనం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చెక్ చేసిన వాటిలో మీరు శుభ్రంగానే రూమ్ కానీ వగేరా అంతా మొత్తం బాగానే చేసుకున్నారు. కాకపోతే మనకి గ్యాస్ అనేది అలా విడిగా పెట్టడం కరెక్ట్ కాదు, అది కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది. అది వేరే సపరేట్గా పెట్టుకొని పిల్లలు ఉంటారు కాబట్టి అది ఒకటి మాత్రం మనం చేంజ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా విషయాల్లో మాత్రం బాగా పిల్లలు కూడా సాటిస్ఫై కూడా చెప్పారు. వాళ్ళు భోజనం బాగుంటుంది సార్, మాకు ప్రతిరోజు కూడా ఎగ్స్ ఇస్తున్నారు, ఏదైతే మెనూ ఇచ్చిందో గవర్నమెంట్ ఆ మెనూ ప్రకారం ఇస్తున్నారు, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పి పిల్లలు కూడా తెలియపరిచారు. మన హెచ్ఎం గారికి ప్రత్యేకంగా దాని విషయంలో ధన్యవాదాలు తెలియపరుచుకున్నాము. ముందు మనం మన ఇంటికన్నా కానీ ఎక్కువ టైం గడిపేది స్కూల్లో, మేము ఆఫీసుల్లో, కాబట్టి ఆ పిల్లలతో మమేకమై వాళ్ళకి భోజన వసతులు అవన్నీ చూసుకొని వాళ్ళకి చదువులు చెప్పగలిగితే వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ మన హెచ్ఎం గారి చేతిలో కానివ్వండి, మాస్టర్ల చేతిలో కానివ్వండి, మంచి మంచి జాబ్స్ వచ్చి మంచి స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసి పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ చట్టం ద్వారా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది జరగబోదని నియోజకవర్గ బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ తెలియజేశారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో మద్దుల వెంకటకోటయ్య యాదవ్ వెనిలా న్యూస్తో మాట్లాడుతూ ప్రతిపక్షాలు కేంద్రంలో తమ రాజకీయ మనుగడ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని, ప్రజాస్వామ్యంలో ఎటువంటి హింసా ఘటనలకు తావు లేదన్నారు. కేంద్ర రాజధాని అయిన ఢిల్లీలోని అల్లర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. కేంద్రంలోని విపక్షాలు సిఏఏ ఎన్ఆర్సీ వ్యతిరేక ర్యాలీలో ప్రజలను రెచ్చగొడుతూ ప్రజల్లో మత విద్వేషాలను ఎగదోయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఏఏ చట్టం ద్వారా దేశంలోని పౌరులెవ్వరికీ ఎటువంటి అన్యాయం జరగదని, ఈ చట్టం ద్వారా భారతదేశ పొరుగు దేశాల్లో శరణార్థులుగా బతుకుతున్న హిందూ బౌద్ధ సిక్కులకు మాత్రమే పౌరసత్వం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంటున్న పౌరులకు తమ హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లబోదని తెలియజేశారు. నూతనంగా తీసుకువచ్చిన సిఏఏ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఢిల్లీలో మత కలహాలు, దీనికి కారణం పూర్తి బాధ్యత ప్రతిపక్షాలు వహించారు. ఎందుకంటే బీజేపీ ఈరోజు బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు భారత గవర్నమెంట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు, దేశ రక్షణ దేశము ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సిఏ అది ఏ మతానికి వ్యతిరేకం కాదు, పదే పదే ముస్లిం సోదరులకు అన్ని మత అందరికి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది లేదు, దానివల్ల ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలో పౌరసత్వం కావాలి అనే వారికి ఇవ్వడం కోసమే సిఏ కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి అన్నీ ముఖ్యంగా ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో ప్రతి భారత పౌరుడికి ఈ దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఉగ్రవాదులకి తావు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. ఎందుకంటే ఎంతోమంది అమాయకులు బలి అవుతా ఉన్నారు ఉగ్రవాదం, దాన్ని కోసమే సిఏ తీసుకురావడం జరిగింది. కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత ముస్లిం పౌరుడికి ఎలాంటి ఇబ్బంది లేదు. స్పష్టంగా ఓమేష్ గారు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదని పదే పదే చెప్తున్నా. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిఏని సమర్థించింది, ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరించి చెప్పాలి సిఏ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు? భారతదేశంలో తీసుకొచ్చిందే వాళ్ళు, మరి ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? తన రాజకీయ లబ్ధి కోసం అమాయకులు బలి చేస్తూ ఉన్నారు. ఎవరు బలైపోయినా దాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు బలైపోతా ఉన్నారు. దానికి ప్రతిపక్షలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా కూడా గుర్తుంచుకోవాలి. కొంతమంది అనవసరమైనటువంటి విషయాలు ప్రతి ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా కానీ దాని గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ మనోభావాలు వాళ్ళకి ఏదో ఇబ్బంది పడుతుంది. చాలామంది ముస్లిం సోదరులు నన్ను అడిగారు, మా సిఏ వస్తే మాకు ఏదో ఇబ్బంది అని. కానీ ఎవరికి ఇబ్బంది లేదండి, ఈ దేశంలో ఉన్నటువంటి భారత ముస్లిం సోదరులకు కావచ్చు, ఏ మత సంస్థలు కూడా ఇబ్బంది లేదు అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, వివరించాలి చెప్తా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని పెదకంచెర్ల కొప్పుకొండ గ్రామాల్లో గ్రామ సచివాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల్లోని దేవాలయాలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గానికి అధిక నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించారన్నారు.
త్వరలో ప్రతి గ్రామంలో అర్హులైన వారికి పక్కా ఇల్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పెదకంచెర్ల సచివాలయం నిర్మాణంతో పాటు రోడ్డుకు కూడా నా వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మూకుమ్మడిగా ఏర్పడి గ్రామాభివృద్ధికి ముందుకు రావడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి అవ్వాతాతకు పెన్షన్ ఇస్తుండడంతో అవ్వాతాతలు ముఖాల్లో చిరునవ్వు మరచిపోలేనిదని ఈ సందర్భంగా తెలియజేశారు. 60 లక్షల పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో 50 లక్షలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా ఇప్పుడు 10 లక్షల పెన్షన్లను మంజూరు చేయటం జరుగుతాం. దాదాపుగా 60 లక్షల పెన్షన్లు రిలీజ్ చేయటం జరుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, ఇంత పెద్ద మనసుతో ఏ ప్రభుత్వం ఇలా చేయలే. పార్టీలు అన్నారు, కులాలు అన్నారు, మతాలు అన్నారు, అవన్నీ విభజించారు, విభజించి పాలించారు. డబ్బులు ఇస్తే పని అయింది అన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క పైసా ఇస్తే నాకు చెప్పండి, మీ పైసా తిరిగి ఇచ్చి మీకు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చే బాధిస్తున్నారు, మీకు అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించే బాధిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఇక్కడే పెడుతున్నాం, రేపు ఏటీఎం కార్డు లాగా మీకు కార్డు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్కటి మీకు బియ్యపు కార్డు ఇప్పించే బాధ్యత నాది. ఎక్కడ కూడా ఏదైనా డబ్బులు అని కనుక ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తాను. ఎంత అలా జరిగింది ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి రహితంగా మీకు అన్ని కార్యక్రమాలు మీ గ్రామానికి అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫలాలు కూడా మీ అందరికి అందించే బాధ్యత తీసుకుంటాం. మేము ఎక్కడ పాలన పట్ల అంకిత భావంతో పనిచేస్తానే కానీ మీ పైసా ఎవరికి ఇవ్వద్దు. మీకు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోండి. గతంలో ఇల్లు కట్టుకొని ఒక బిల్లు వచ్చి ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళకి రాదు అని అనుకోవద్దు. మీరు పెట్టుకోండి, నీకు బిల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎక్కడ తేడా రానివ్వనని మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తున్నాను. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటిది ఎక్కడ కూడా ప్రేరేపించొద్దు. అందరికి ఇప్పించండి. పెద్ద మనసు అనేది పెద్దదిగా ఉంటే ఇవన్నీ అందరినీ బరాయిస్తుంది. మనసు ఇరుగ్గా ఉంటే వాళ్ళ అన్ని విధాల వాళ్ళకి అట్లా వీళ్ళకి ఇట్లా వాళ్ళకి వాళ్ళకి చేయకూడదు వీళ్ళకి చేయాలి అనేది వస్తుంది. మనసు విశాలంగా ఉంటే మనం అంతా కూడా మనం కూడా బాగుంటాం ప్రశాంతంగా. అందువల్ల అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా చూడాలని మీ అందరిని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మండలంలోని విటమిరాజుపల్లి సబ్ హెల్త్ సెంటర్లో అనుమతులు లేకుండా సచివాలయం నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని శ్రామిక జిల్లా మహిళా కార్యదర్శి దాసరి శివకుమారి తెలియజేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో అన్ని పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి అధ్యక్షత వహించగా శ్రామిక జిల్లా మహిళా కార్యదర్శి దాసరి శివకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినుకొండ మండలంలోని విటమిరాజుపల్లి గ్రామంలో ఉన్న వినుకొండ మండలం ఏనుగుపాలెం ప్రాథమిక హెల్త్ సబ్ సెంటర్ పరిధిలో ఉన్న సబ్ హెల్త్ సెంటర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి హెల్త్ డిపార్ట్లు ఎటువంటి తీర్మానం లేకుండా అనుమతులు లేకుండా సచివాలయ నిర్మాణాన్ని చేపట్టడం ఆమె ఖండించారు. విటమిరాజుపల్లి సబ్ సెంటర్లో విటమిరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 3 పంచాయతీల్లో సుమారు 10,000 మంది ప్రజలు నివసిస్తున్నారన్నారు. ఇటీవల సిపిఎం, సిఐటియు నాయకులు పోరాడిన ఫలితంగా సబ్ సెంటర్ నిర్మాణానికి 23 లక్షల నిధులు వచ్చాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సబ్ సెంటర్లో గ్రామ సచివాలయ ఏర్పాటును నిలుపుదల చేసి సబ్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం నాయకులు, ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి ఏజెంట్ల నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జోనల్ అధ్యక్షులు మార్కండేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎల్ఐసి ఏజెంట్లు సమైక్యంగా ఉండాలన్నారు. అనంతరం నూతన అధ్యక్షులుగా చెరుకూరి హరినాథ్ బాబు, ప్రధాన కార్యదర్శిగా కాకుమాను కోటేశ్వరరావు, కోశాధికారిగా గోదా మేడికొండల రెడ్డిలను ఎన్నుకున్నారు. గ్రామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మంచి అవకాశం వచ్చిందని, ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు గ్రామంలోకి వచ్చి సేవలు అందించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని నడిగడ్డ గ్రామంలోని సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడికి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండేందుకు
ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఇళ్ల స్థలం లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన మంచి కాలనీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు కులాలకు అతీతంగా పేదలకు సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కాలనీలో ఉండేవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజకీయాల కంటే ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే నా ఉద్దేశం అన్నారు. గతంలో పెన్షన్ ఇవ్వాలంటే కులాలు ముఖాలు పార్టీలు చూసి ఇచ్చేవారని, ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. జిల్లాలోనే నడిగడ్డలో మొదటిసారిగా వాలంటీర్లు సొంత కుటుంబ సభ్యులుగా ఉండి వారికి పెన్షన్ అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామానికి సంబంధించింది, గ్రామ అభివృద్ధికి సంబంధించింది, గ్రామంలో ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి అసౌకర్యం లేకుండా సౌకర్యం చేయటమే, అవి ఎక్కడ కూడా ఆ ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నాను, ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే దానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఆ స్థలంలో రోడ్డు వేపిస్తాను, ఆ స్థలంలో కరెంటు వేపిస్తాను, ఆ స్థలంలో డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాను. ఆ స్థలంలో ఉన్న వారికి కొలాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా నీళ్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది పార్టీలకు సంబంధం లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అందిస్తాం. ఒకటి, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళకి ఆ ఇళ్ల స్థలం ఇచ్చి ఆ వసతులన్నీ కూడా కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి ఆ తర్వాత కూడా ఏ ఒక్క రాయితీ వచ్చినా కట్టికి పేదవాళ్ళు ఎవరైనా ఇళ్ల స్థలం కూడా లేనటువంటి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళేనని చెప్పి ప్రతి ఒక్క ఏ విధంగా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ముందు ఆ పేదవాళ్ళకి వెళ్ళింది. ఆ కాలనీలో ఉండే వాళ్ళకి అంత అవకాశాలు ఉన్నాయని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇంకొకటి అండి, ఇప్పుడు మేమైతే మటుకి రాజకీయాల కంటే కూడా నేను ప్రాధాన్యత ఇచ్చేది ప్రజలకి. ప్రజలకు అసౌకర్యం లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా మొన్న పెన్షన్స్ మీరు ఆలోచిస్తుంది, గతంలో ఏ విధంగా చూసినా పెన్షన్ ఇవ్వాలంటే ముఖాలు చూశారు, కులాలు చూశారు, పార్టీలు చూశారు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేశారు. ఈరోజు నేను ఒక్కటే చెప్పాను, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి కంపల్సరిగా పెన్షన్ ఇవ్వాలి. మీరు పార్టీల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అర్హతన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పాను. కంపల్సరిగా నిన్న పెన్షన్ ఇవ్వటం అనేది రాష్ట్రంలో రికార్డు అండి. ప్రతి అవ్వాతాత దగ్గరికి వెళ్ళి, ఇంటి దాకా తీసుకెళ్ళి, ప్రతి ఆడబిడ్డ మన ఎవరైతే ఇతంతురాలు ఉందో వారింటికి తీసుకెళ్ళి, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఎవరైతే ఇవాళ పెన్షన్ తీసుకున్న పెన్షన్దారుడున్నాడో ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఒక్క రెండు గంటల్లో పంచటం అనేది మరి అది ప్రభుత్వం ఎంత సీరియస్గా, ఎంత క్రమశిక్షణగా, ఎంత పాలసీగా తీసుకుందో మీ అందరూ అర్థం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.